నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఒకటి ఇది కాదు, కళ్యాణ లక్ష్మి చెక్కు రిజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును బ్యాంకులో రిజెక్ట్ చేశారని ఇది ఎక్కడ జన్గాంలో పట్టణంలో 15వ వార్డుకు మోతే ప్రశాంత్ అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ గత ఏడాది తమ చెల్లె మౌనిక వివాహం చేయగా ప్రభుత్వ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చెక్కు అందించారన్నారు. చెక్కును వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేయగా అందులో డబ్బులు లేవని రిజెక్ట్ చేసినట్లు ప్రశాంత్ తెలిపాడు. ఇది విషయం. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ తప్ప, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప, ఎవరిది తప్ప అనేది పక్కన పెడితే, కళ్యాణ లక్ష్మి చెక్ అనేటువంటిది ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి చెక్కు. సో ఆ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి చెక్కులో డబ్బులు లేవంటే ఇప్పుడు అధికారులను అడగాలి. ఆ చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుకు సంబంధించినటువంటి అకౌంట్లో డబ్బులు ఎందుకు లేవు, డబ్బులు లేకపోతే చెక్కులు ఎందుకు జారీ చేశారు, లేదు ఈ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు అధికారులు చెప్పాలి. ఎవరో ఒకరు బయటకు వచ్చారు, అట్లా రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఈ విషయాలు కూడా బయటకు రావాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, ప్రభుత్వం కూడా ఏదో చెక్కులు ఇచ్చేస్తే డబ్బులు రాకపోయినా ఏం కాదని అనుకుంటున్నారా. అందులో అది కళ్యాణ లక్ష్మి చెక్కు, గత ఏడాది పెళ్లి జరిగితే వచ్చినటువంటి చెక్కుకు సంబంధించినటువంటి, ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప, అందులో డబ్బు లేకపోవడం వీళ్ళ తప్ప, లేదంటే పథకం పెట్టిన వాళ్ళ తప్ప, చెక్కు ఇవ్వకుండా ఉండాల్సింది. చెక్కు ఇచ్చిన తర్వాత అందులో డబ్బులు ఉండాలి. సో ఇప్పుడు ఆ చెక్ ఇచ్చినటువంటి అధికారులు, రిజెక్ట్ చేసినటువంటి బ్యాంక్ అధికారులు, ఒకవేళ రిజెక్ట్ చేసింది వీళ్ళది తప్పు లేకపోతే ఆ ఇచ్చినటువంటి అకౌంట్లో డబ్బులు ఎందుకు లేవనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆపేయాలి.